నిన్న అరుంధతి నగర్లో జరిగినటువంటి సంఘటనను మేమందరం కూడా ఖండిస్తున్నాం. నిన్న నందు అనేటువంటి వ్యక్తిని ఒక చిన్న సంఘటన ద్వారా అక్కడ ఒక అమ్మాయి, అదే రకంగా ఒక అబ్బాయి, ఇద్దరు అక్క చెల్లె అన్న చెల్లెలుగా భావిస్తున్నారు. వారు రక్షించు రక్షించు అనేటువంటి అరుపులు అమ్మ లేడీస్ దగ్గర నుండి రావడంతో నందు అనేటువంటి ఒక హిందూ వ్యక్తి రక్షించడానికి వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటన అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ యొక్క సంఘటనలో నందు ముగ్గురు కుమారులని, హరిబాబు, ఆంజనేయులు, అదే రకంగా వీళ్ళందరినీ కూడా కొట్టినటువంటి సంఘటన మేము ఖండిస్తున్నాం. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ యొక్క దుండగులు 50 మంది వ్యక్తులను తీసుకొచ్చి ఆ ఇంటిపై దాడి చేసి ఈ యొక్క ఆంజనేయులు, హరిబాబు, నందుని విపరీతంగా కొట్టడం జరిగింది. వారి యొక్క శరీరంలోని అన్ని భాగాలు కూడా రక్తసిక్తమైనటువంటి సందర్భాన్ని మనం చూశాము. కాబట్టి ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్లేస్కి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా అక్కడ వెళ్ళి వారిని పరామర్శించి వారితో పాటు ఇక్కడ డీసీపీని కలవడానికి మేము రావడం జరిగింది. డీసీపీడే హామీ ఇచ్చారు ఏంటంటే మొత్తం 19 మందిని ఐడెంటిఫై చేశాము, 19 మంది పైన 307 కేసు బుక్ చేశామనేది వారు చెప్పడం జరుగుతుంది. వారు కఠినమైన చర్యలు తీసుకొని వారిని శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారు. కాబట్టి మేమంతా కూడా ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఆ యొక్క ముస్లిం ఏరియా లోపల మన యొక్క హిందువులకు రక్షణ లేదు, ఆ యొక్క రక్షణ కల్పించాలని పోలీస్ వారిని మేము కోరడం జరిగింది. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరుతున్నాము. అదే రకంగా ఇక్కడ ఈ నందో వారి కుమారులు, అదే రకంగా ఆంజనేయులు, హరిదాస్, వీళ్ళందరినీ కూడా మేము పరామర్శిస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలని మేము కోరడం జరుగుతుంది.